Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. శివాజీ తాజా గరుడ పురాణం వెనుక ప్లాన్ ఇదేనా? రాజకీయంగా హైలైట్ కావడానికి నటుడు శివాజీ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు. అసలు గత ఎన్నికలలో గరుడ పురాణం అని కథలు చెప్పినప్పుడే శివాజీ బాగా హైలైట్ అయ్యారని చెప్పొచ్చు. అయితే ఆ కాన్సెప్ట్ వర్కౌట్ కాకపోవడంతో శివాజీ ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అమరావతి ఉద్యమంలో కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఎప్పటికప్పుడు టీవీ డిబేట్లలో పాల్గొంటూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈయన పరోక్షంగా టీడీపీకి సపోర్ట్గా ముందుకెళ్తున్నారు. అలా అని టీడీపీతో కలిసి పనిచేయడం లేదు కానీ టీడీపీ అనుకూల మీడియాల్లో ఆ పార్టీకి అనుకూలంగానే ముందుకెళ్తున్నారు. కమ్మ వర్గానికి చెందిన శివాజీ ఏదో ఒక విధంగా రాజకీయంగా హైలైట్ అవ్వడానికే చూస్తున్నారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే నెక్స్ట్ ఎన్నికలలో పోటీ చేయాలని శివాజీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తాను ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేస్తానని శివాజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే శివాజీ టీడీపీ నుంచి పోటీకే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగో వైసీపీకి యాంటీగా ఉన్నారు. అలా అని జనసేన వైపునకు వెళ్లే ఛాన్స్ కనిపించడం లేదు. అంటే టీడీపీ వైపే శివాజీ చూస్తున్నారని అర్థమవుతోంది. అందుకే అనుకుంటా ఆ పార్టీ కోసం పరోక్షంగా కష్టపడుతున్నారు. ఎప్పటికప్పుడు వైసీపీకి వ్యతిరేకంగానే కామెంట్లు చేస్తున్నారు. తాజాగా కూడా శివాజీ వైసీపీ ఎమ్మెల్యేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎంపీలు వేరే పార్టీకి టచ్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ వేరే పార్టీ అంటే టీడీపీతోనే వైసీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని అర్థం. అలాగే నెక్స్ట్ జగన్ గెలవడం కష్టమని శివాజీ ఇప్పుడే చెప్పేస్తున్నారు. మొత్తానికి వైసీపీని నెగిటివ్ చేయడానికి శివాజీ గట్టిగానే కష్టపడుతున్నారు. కాబట్టి టీడీపీ అధినేత చంద్రబాబు శివాజీ కష్టాన్ని గుర్తించి ఆయనకు ఏదైనా సీటు ఇచ్చేయండి అంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నాయి. మరి శివాజీ చివరికి టీడీపీలోనే చేరతారేమో చూడాలి.